సన్యాసమని దేనినందరూ త్యాగము యొక్క భావం ఏమిటి రెండుటి యొక్క తత్వము తెలియజేయము మహాబాహు ఓ ఋషికేశుడ అర్జునుడు శ్రీకృష్ణుడిని ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు ఓ మహాబాహు ఓ శ్రీకృష్ణ ఓ ఋషికేశ నువ్వు సర్వసమర్థుడు సర్వవ్యాపివి సర్వజ్ఞాన సంపన్నుడు కనుక నా సందేహం తీర్చు సన్యాసతత్వాన్ని త్యాగతత్వాన్ని నాకు అర్థమైన వివరించని కోరుతున్నాడు సన్యాసం ఉంటే జ్ఞానయోగం దాన్ని సాంఖ్యయోగం కూడా చెప్తారు దీని యొక్క సాధనలకు ఏ ఏ కర్మలు అవసరమో ఏ ఏ కర్మలు వదిలిపెట్టాలి అదేవిధంగా త్యాగానికి ఏదో రెండు కర్మలు అవసరమో ఏ ఏ కర్మలు వదిలిపెట్టాలి ఏ ఏ కర్మలు ప్రతిబంధాలుగా ఉంటాయి అనే విషయాన్ని వివరించమని అర్జునుడు కోరుతున్నాడు రెండవ శ్లోకం శ్రీ భగవాన్ ఉవాచ కామ్యానం జ్ఞాసం సన్యాసం కవయో విదు సర్వకర్మ ఫల త్యాగం ప్రాహుత్యాగం విచక్షణ అనువాదం కామ్యకర్మను విడిచిపెట్టుట సన్యాసమందురు కొందరు విగ్గిరు సర్వకర్మల పరమ విడుట త్యాగమందురు మరికొందరు శ్రీకృష్ణుడు అర్జునుకు సందేహాన్ని ఈ విధంగా నివారి తొలగిస్తున్నాడు ఒక అర్జున భార్యాబిడ్డల కోసము లేదా పదవులు పొందడం కోసం ధనం పొందడం కోసం లేదా స్వర్గసుఖాలు పొందడం కోసం లేదా అనారోగ్యము సంఘటనలు తొలగించుకోవడం కోసం యజ్ఞము దానము తపస్సు మొదలైన వాటిని చేస్తుంటారు వీటిని కామ్యకర్మలు అంటారు ఇటువంటి కామ్యకర్మల్ని పూర్తిగా వదిలిపెట్టాలి అని కొంతమంది అభిప్రాయం దీన్నే సన్యాసం వారు అంటారు అలా కాకుండా దేవతా పూజ యజ్ఞము దానము తపస్సు వర్ణాశ్రమాల ప్రకారం చేయవలసిన కర్మలు దేహ పోషణ కోసం కుటుంబ పోషణ కోసం చేసిన కర్తవ్య కర్మలు ఇటువంటివి ఉన్నాయి ఇటువంటి కర్తవ్య కర్మలు చేయకపోతే ధర్మానికి గ్లాని ఏర్పడుతుంది అందువల్ల ఫలాలు ఆశించకుండా ప్రతిఫలం కోరకుండా కర్తవ్య కర్మ చేయమని మరికొందరు చెబుతారు దీన్నే త్యాగం అంటారని శ్రీకృష్ణ పరమాత్మ వివరణ ఇవ్వడం జరిగింది పద్దెనిమిదవ అధ్యాయం మూడవ శ్లోకం త్యాజ్యం దోషవదిత్యేకే కర్మప్రాలు మినిషి నజ్ఞదాన కర్మ నత్యాజ్యతి చాపరే అనువాదం కర్మములన్నీ దోషయుక్తమని కర్మ త్యాగం కొందరు యజ్ఞము దానము తపో కర్మలు వేళవలదని మరికొందరు ప్రతి కర్మ కూడా ఆచరణలో ఎంతో కొంత దోషం ఉంటుంది పొగ అగ్నిని ఆవరించి ఉన్నట్లుగా మన జాతగా పరిశీలించినే ప్రతీ కర్మని కూడా ఎంతో కొంత దోషం ఆవరించే ఉంటుంది కనుక కర్మని పూర్తిగా త్యాగం చేసి సన్యాసం స్వీకరించాలని కొంతమంది అభిప్రాయం కానీ ఎక్కువ మంది అభిప్రాయం విద్వాంసుల అభిప్రాయం ఏమిటంటే యజ్ఞము దానము తపస్సు మొదలైనటువంటి చాలా పవిత్ర కర్మలు ఆ పవిత్ర కర్మలనేవి కొంత శాస్త్రవీతమని శాస్త్రంలో చెప్పబడినవి అటువంటి పవిత్ర కర్మలు ఆచరించడం వల్ల మానవులు పవిత్రులు అవుతారు కనుక అటువంటి పవిత్ర కర్మలు వదిలిపెట్టకూడదు నిషిద్ధకర్మ వదలాలి కానీ శాస్త్రవేత్త కర్మల్ని మానకూడదు అని చాలామంది విద్వాంసులు వాదిస్తారని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు నాలుగవ శ్లోకం నిత్యం శృణిమే త్యాగే భరత సత్తమ త్యాగోహి పురుష కర్మ సం సంప్రకీర్తిత అనువాదం త్యాగమనేటి అంశం గూర్చి తెలియజెప్పేదా నా నిశ్చయము త్యాగం ఉన్నది మువ్విధములని చెప్పబడినది భరత సప్తమ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుతో ఈ విధంగా మొట్టమొదటి త్యాగం గురించి వివరిస్తున్నాడు త్యాగం అంటే కర్తవ్య కర్మలు చేస్తూ ఆ కర్తవ్య కర్మల వల్ల కలిగే ఫలితం మీద ఆసక్తి కానీ ఆకాంక్ష కానీ లేకుండా నిరాసక్తంగా కర్మలు చెయ్యాలి దీన్నే చాలామంది విధ్వం సమర్థిస్తున్నారని కృష్ణ పరమ చెప్పాడు అంతేకాక అటువంటి త్యాగము విశ్లేషణ చూస్తే మూడు విధాలుగా ఉంటుందని మూడు రకాల త్యాగాల గురించి తాను వివరించబోతున్నానని చెబుతూ ఈ విషయాన్ని తన యొక్క నిశ్చిత అభిప్రాయాలను కూడా అంటూ జాగ్రత్తగా చెప్పే విషయాన్ని వినమని అర్జును హెచ్చరిక చేస్తున్నాడు ఏదైనా విషయం జాగ్రత్తగా విన్నప్పుడే అందులో ఉండే తత్వం మనకు చక్కగా బోధపడుతుంది పద్దెనిమిది అధ్యాయం ఐదవ శ్లోకం యజ్ఞ దాన తప్యాజ్యం కార్యమేవ తత్వం యజ్ఞోదానం తప పావనాని మనిషి నా అనువాదం యజ్ఞము దానము తపోకర్మలు తదించరాజనని గ్రహించుబార్త పవిత్రమైన అట్టె కర్మలను బుద్ధిమంతులకు యుక్తమైనవి యజ్ఞము దానము తపస్సు అనేటువంటి పవిత్ర కర్మల్ని ఏ విధంగా చేయాలి వాడు చేసే విధానం ఏంటి ఎటువంటి సమయంలో చేయాలి చేసి ఎటువంటి అర్హత కలిగిన వాడు చేయాలి అనే విషయాన్ని కూడా శాస్త్రాలు చక్కగా వివరించబడింది ప్రతి వ్యక్తికి కూడా తన యొక్క వర్ణాశ్రమాలకు అనుగుణంగా ఏ ఏ కర్మలు చేయవచ్చో శాస్త్రాల్లో వేదాలు చెప్పబడింది కనుక ఆ విషయాలు తెలుసుకొని తప్పనిసరిగా కర్మల్ని అనుష్ఠించాలని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు శాస్త్రం చెప్పిన కర్మల్ని ఎప్పుడు కూడా త్యజించకూడదు అంటే మానేయకూడదు అలా వదిలిపెట్టేసినట్లయితే శాశ్వయుత కర్మలు అతనికి దోషం కూడా వస్తుంది అందువల్ల బుద్ధిమంతులైనటువంటి మానవులు మోక్షప్రాప్తి కోసం యజ్ఞము దానము తపస్సు తపస్సు అనేటువంటి పవిత్ర కర్మల్ని నిష్కామంగా ఆచరించాలి అలా ఆచరించడం వల్ల అంతాకరణ శుద్ధి జరుగుతుంది వాళ్ళు పవిత్రులు కూడా అవుతారు ఆరవ శ్లోకం మతమోత్తమం అనువాదం పావనమైన అట్టి కర్మలను ఫలాశక్తిని విడిచి చేయము నిశ్చితమైన నాభావమును శ్రే శ్రేష్టమందిగా గ్రహించు పార్థ పై శ్లోకంలో విభించినటువంటి శాస్త్రవీతమైనటువంటి పవిత్ర కర్మలైనటువంటి యజ్ఞము దానము తపస్సు మొదలైన కొన్ని ఉన్నాయని చెప్పారు ఇంకా మానవులకు ఇతర కొన్ని ఇంకా కొన్ని కర్తవ్య కర్మలు ఉన్నాయి ఉదాహరణకి తల్లిదండ్రుల్ని గురువుల్ని గౌరవించడం సేవించడం వాళ్ళకి సేవ చేయటం వర్ణాశ్రమ ధర్మాలకు అనుగుణంగా జీవితం నిర్వహించుకోవడం కోసం అవసరమైనటువంటి వృత్తి వ్యాపారం నిర్వహించుకోవటం భోజన భోజనాదులకు ఏర్పాటు చేసుకోవడం కూడా కర్తవ్య కర్మలుగానే భావించబడతాయి ఈ కర్తవ్య కర్మల్ని చేయక తప్పదు ఎందుకంటే ఈ కర్మలు లేకుండా జీవితం నడవదు అయితే ఈ కర్మలయందు ఆసక్తి కానీ మమత కానీ ఆకాంక్ష కానీ లేకుండా ఇహపర పరలోక సుఖాలు పొంద అనేటువంటి కోరిక ఏమీ లేకుండా నిష్కామంగా శాస్త్రం చెప్పిన విధంగా ఆ కర్మలు చేయాలని పద్దెనిమిది అధ్యాయము ఏడవ శ్లోకం కర్మను మోహాతస్య పరిత్యాగ తామస పరికీర్తిత అనువాదం శాస్త్రోక్తమకు పవిత్ర కర్మలు త్యాగము చేయుటి యుక్తము కాదు అజ్ఞానముతో పావన కర్మలను విడిచిపెట్టుట తామస త్యాగం వ్యక్తుల యొక్క స్వభావాన్ని బట్టి వాళ్ళ యొక్క వర్ణాశ్రమ ధర్మాన్ని బట్టి శాస్త్రం కొన్ని కర్మలు అనుమతిస్తుంది ఉదాహరణ యజ్ఞము తపస్సు దానం అధ్యయనం అధ్యాపనం ఉపదేశం యుద్ధం ప్రజారక్షణ వ్యవసాయం వ్యాపారం పశుపోషణ సేవలు భోజన బాధన ఏర్పాట్లు ఇవన్నీ కూడా క్రమంలోకి వస్తాయి ఏ వర్గానికి కేటాయించిన కర్మల్ని వాళ్ళు చేస్తున్నారు వారు వర్ణాశ్రమ ధర్మాలకు అనుగుణంగా తమ కేటాయించిన కర్మల్ని చేస్తూ ఉండాలి కానీ కొంతమంది అమాయకత్వంతో లేకపోతే మొండితనంతో ముక్తి కలుగుతుందనే ఉద్దేశంతో భ్రమతోటి మోహం వశంతో పైన చెప్పినటువంటి కర్తవ్య కర్మల్ని మానివేస్తారు అందువల్ల తరతరాలుగా సాగుతున్నటువంటి వ్యవస్థకు విచ్ఛిత్తి కలుగుతుంది సమాజం అస్తవ్యస్తం అయిపోతుంది అందువల్ల అజ్ఞానంతో అక్కర్లేని కర్మత్యాగం చేయటం వల్ల ఆ కర్మత్యాగం చేసిన వ్యక్తి అదోగతి పాలవుతాడు మోహం వలన భ్రమ వలన ఇటువంటి త్యాగం అన్నీ ఏమంటారంటే చేసే త్యాగాన్ని ఏమంటారంటే తామస త్యాగము అని అంటారు ఎనిమిదవ శ్లోకం రాజసం త్యాగం అనువాదం శ్రమయు దుఃఖము భయము వలన విద్యుత్ ధర్మము విడిచిపెట్టిన త్యాగఫలము అందజాలదు అట్టి త్యాగమున రాజసం కొంతమంది కర్మలన్నీ కూడా దుఃఖ హేతులు దుఃఖాన్ని కలిగిస్తాయని భావిస్తుంటారు అలా చెబుతూ వాళ్ళు విద్యుక్త కర్మల్ని కర్తవ్య కర్మల్ని కూడా ఆచరించకుండా వాటిని వదిలిపెట్టేస్తారు నిజానికి అలా వదిలిపెట్టారు అటువంటి వాళ్ళ కారణం ఏంటంటే చాలా మంది శారీరక శ్రమను భరించాలి కర్తవ్య కర్మలు చేయాలంటే ఆ శ్రమను తట్టుకోలేక వాటిని వదిలిపెట్టేస్తారు అంతేకాండా ఆచరించేటప్పుడు విఘ్నాన్ని అధిగమించవలసి ఉంటుంది వస్తువుల్ని సరుకుల్ని సమకూర్చుకోవలసి ఉంటుంది శరీరాన్ని విశ్రాంతి లేకుండా శ్రమ పెడుతూ ఉండాలి ఉపవాసాది క్లేశాలను కూడా భరిస్తూ ఉండాలి ఇటువంటి వ్యప్రయ ప్రయాసాల నుంచి తప్పించుకోవడానికి కొంతమంది ఏమంటారంటే కర్మలన్నీ దుఃఖ కానీ కర్మలు చేయను అని కర్మలు త్యజిస్తున్నాను అని చెబుతూ ఉంటారు నిజానికి అలా వదిలిపెట్టడానికి కారణం వాళ్ళకుంటే బద్దకమైన చెప్పుకోవాలి ఇటువంటి కర్మాచరణ వాళ్ళకి దుఃఖమే కలుగుతుంది నిజానికి చివరి వరకును కర్మను వదిలిపెట్టడం వల్ల అంచేత విద్యుక్త కర్మల్ని ఈ విధంగా శ్రంపడాలని భయంతో వదిలిపెట్టాను ఏమంటారంటే రాజసత్యాగం అంటారని కృష్ణ పరమాత్మ తెలియజేస్తారు సర్వే జనా సుఖునో భవంతు ఓం శాంతి 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 ఈ కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి నివేదిత టీవీ ఛానళ్లకు సబ్స్క్రైబ్ చేయండి